వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు డ్వాక్రా మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు, సో ఎవరెవరికి జమ అవుతాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుందండి. సో డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది, ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందాం. డ్వాక్రా మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనేసి చెప్పాను కదా. సో ముందు మనం ఈ నోటిఫికేషన్ చదువుకుని ఒకసారి మళ్ళీ మనకు ఎవరి ఖాతాల్లో డబ్బులు జమ కాబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తున్నాము. సో ఇక్కడ జగనన్న విద్యాదీవెన పథకం డబ్బులు ఈ నెల 19వ తారీఖున అయితే జమ కాబోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ పాఠం నొక్కి 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. తొలుత మనకు ఈ పథకాన్ని 18వ తారీఖున అయితే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం భావించగా, ఆ రోజున ఇంటర్ పరీక్ష ఉండడంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం 19వ తేదీకి వాయిదా అయితే వేసింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల ఖాతాలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అన్నాను. అయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చండి, అయితే మనకు ఇది జగనన్న విద్యాదీవెన పథకము, ఇది విద్యార్థులకు సంబంధించిన పథకం కాబట్టి సో డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఎలా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. అయితే మనకు డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైతే కాలేజీల్లో చదువుకుంటూ ఉంటారో వీళ్ళందరికీ సంబంధించిన డబ్బులు అనేవి మనకు విద్యాదీవెనకు సంబంధించిన డబ్బులు, అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేవి మనకు డ్వాక్రా మహిళల ఖాతాల్లోనే జమ అవుతాయండి. ఇక్కడ చూసినట్లయితే మీరు పాయింట్, విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే ఈ డబ్బులు అయితే వేస్తారు, విద్యార్థుల ఖాతాల్లో అయితే వేయరు. అయితే డ్వాక్రా మహిళల పిల్లలు ఫీజులు ఎంతైతే కట్టి ఉంటారో ఆ ఫీజును 4 వాయిదాలుగా అయితే వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 కట్టారనుకోండి, సో 40,000లో మనకు విడతకు వచ్చేసి 10,000 రూపాయలు చొప్పున 4 వాయిదాల్లో వేయడం అయితే జరుగుతుంది. అయితే 10,000 వేస్తే కనుక ఆ అమౌంట్ అనేది ఒకవేళ మీరు కాలేజీలో ఫీజు అని చెల్లించి ఉంటే కనుక మీరు అమౌంట్ అనేది తీసుకుని వాడుకోవచ్చు, లేదంటే కనుక మీరు తప్పనిసరిగా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని తీసుకొని వెళ్ళి మీరు కాలేజీలో పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు పే చేయకపోతే కాలేజీ యాజమాన్యం ఏదైతే ఉందో మీ పైన యాక్షన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఈ పథకాన్ని మనకు ఇది మనకు 19వ తారీఖున అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తాం, అంటే మనకు రేపు మధ్యాహ్నం ఈ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.